मेट्रो टीवी मूवी चिट्चाट दीक्षका प्रेजेंट्स मैकवुड एंटरटेनमेंट्स लो वच्चिना बैड लवर्स आ मूवी की संबंधिंचिना टीम मनतो उन्नारू हीरो मणिसाई तेज गारू अलागे प्रोड्यूसर उपेंद्र गारू अलागे डायरेक्टर राबिन नायडू गारू इप्पुडु मनं वारितो चिट्चाट चेद्दां नमस्ते सर हाय ఎలా ఉన్నారు బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీ టీజర్ చాలా మంచిగా వస్తుంది మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి థాంక్యూ ఓకే రైట్ మూవీ టీజర్ చూసాము చాలా బాగా ఉంది అంటే ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అండ్ కొన్ని లవ్ డ్రామా కూడా ఉంది అంటే లవ్ సెంటిమెంటల్గా కూడా కనిపిస్తుంది టీజర్లో సో మెయిన్ అంటే ఈ మూవీ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు యాక్చువల్గా ఇది యూత్ కోసం సబ్జెక్ట్ అండి. ఇది ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నారు, ఆయనకి చాలా సపోర్ట్ చేశారు మాకు చేయడానికి అని చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళ అబ్బాయి కే మణి సాయి తేజ ఈ మూవీలో మెయిన్ యాక్టర్ అండి, లీడ్ యాక్టర్. అతనికి పేరు హీరోయిన్గా హాసిని రాయ్ అని ఒక అమ్మాయి చేసింది. ఐ మీన్ ఈ మూవీలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. అంటే లవ్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది, బ్రేకప్స్ ఉంటాయి, దాని తర్వాత మోసం చేయడం అనేది ఉంటుంది, మంచి సాంగ్స్ ఉంటాయి, సెంటిమెంట్ ఉంటుంది, పేరెంట్స్ వాళ్ళు ఎలా అట్లా ఉంటుంది. సో ప్రొడ్యూసర్ గారు, ఇప్పుడు ఈ మూవీలో వచ్చేసి కంప్లీట్గా అంటే ఇది మీకు ఈ బ్యానర్లో మీకు కొత్త అంటే ఫస్ట్ మూవీ. సో ఈ ఫస్ట్ మూవీలో మీ అబ్బాయి మణి సాయి తేజ గారిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇది ఎందుకు అనుకున్నారు, అంటే మీ అబ్బాయిని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు మీ ఫస్ట్ మూవీ ద్వారా? నేను ప్రొడ్యూసర్ కట్ట మా అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను. ఓకే, ఇప్పుడు వాడుకు పోయి ఆడిషన్ పోయి కష్టపడి తీసుకుంటే టైం పట్టవచ్చు. ఇప్పుడు మనం ప్రొడ్యూస్ ఇమీడియట్ స్టార్ట్ చేయొచ్చు కదా. అంటే మీ అబ్బాయి హీరోగా మారాలనుకుంటే అంటే ఆయన ఇంట్రెస్ట్ మీద మీరు ప్రొడ్యూసర్గా మారాలా, లేకపోతే మీకు మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉందా? యాక్చువల్ అండి, పతకలకి ఒకటి ప్యాషన్ ఉంటుందండి, అదంతా కొడుకుల ద్వారా మనం ఏదైతే చేయలేకపోతే అది కొడుకుల ద్వారా తెచ్చుకోవాలనుకుంటారు. సో మీ డ్రీమ్ని ఇలా కంప్లీట్ చేసుకుంటున్నారు? అలా కాదు, అలా కాదు. దానికి ఉంది టెస్ట్ ఉంది. ఇప్పుడు నేను ఎలా అంటే, పిల్లలకి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ ఫీల్డ్లో వాళ్ళని పంపిస్తే వాళ్ళు సక్సెస్ అవుతారని నా బలమైన కోరిక అని, అది నిజమని బాగా నమ్ముతాను నేను. అయితే నాకు ప్యాషన్, సినిమా అంటే ప్యాషన్. చేయలేకపోయినా అప్పుడు డబ్బులు లేకుంటే అంచెలంచెగా డబ్బులు నేను జాబ్ చేసుకుంటూ తర్వాత బిజినెస్ పెట్టుకుని దేవుని దగ్గర అంచెలంచి ఎదుర్కొంటూ వచ్చాను. ఈ కాలక్రమంలో బాబు కూడా పెద్దోడయ్యాడు. ఒకనొక నాకైతే ఏంది ప్యాషన్ అంటది, నాకు అలా ఇండస్ట్రీలో టచ్ ఉంది, అసిస్టెంట్ డైరెక్టర్లు, డైరెక్టర్లు కొంతమంది, కో డైరెక్టర్లు కొంతమంది. బాబుని చేయాలి, మన బడ్జెట్లో మనకు మంచి సబ్జెక్ట్ రావాలి, ఓకే బాబుని హీరో చేయాలి. కానీ నేను వానికి ఇంట్రెస్ట్ అని ఎట్లా పంపిస్తే పంపించాను. ఇప్పుడు బాబుకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ అంటే ఇంజనీర్గా పంపించాలి, డాక్టర్ అంటే డాక్టర్గా పంపించాలి. నాకు డాక్టర్ చేయించాలని చెప్పి ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ పంపిస్తే అప్పుడు సక్సెస్ కాదు, ఫెయిల్ అవుతాడు, నా కష్టంతో వృధా అయిపోతుంది. సరే ఏం చేద్దామని నేను అనుకుంటున్నా, వాడు అయితే బాగుంటుంది విషయం. సో సడన్ డే వాడే వాళ్ళ మదర్తో మమ్మీ ఇట్లా, మరి అప్పుడు కరోనా సిచ్యువేషన్ బిఫోర్లో మరి ఎన్ని సినిమాలు చూసాడో తెలియదు, చూసి ఆయనకు అడిపడ్డ నేను సినిమా తీయాలనుకుంటాను. అలా మదర్ నవ్వింది ఫస్ట్, ఇంది నువ్వు ఏంది నీకు అంటే నాకు వచ్చి చెప్పింది ఇట్లా బాబు అనుకున్నాను. ఓకే అనుకున్నాను, ఫస్ట్ అయితే నాతో మాట్లాడమని చెప్పేసి. అంటే మీరు అన్నట్టుగా అది కూడా 100% నిజం. ఎందుకంటే పిల్లలకు ఏ అంటే దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద మనం సపోర్ట్ చేస్తే కంపల్సరీగా వాళ్ళు సక్సెస్ అవుతారు. సో అలాంటి అబ్బాయి చదువు కోసము డబ్బులు పెట్టేస్తే వస్తుంది అండి. ఇప్పుడు సినిమా కోసం డబ్బులు పెడితే రిటర్న్ వస్తాను గ్యారెంటీ లేదండి. ఇది రిస్క్. సక్సెస్ అయ్యిండు, ఐ వెరీ హ్యాపీ. వాన్తో పాటు నేను కూడా నాలుగు డబ్బులు వస్తాయి నాకు. కాబట్టి నేను హీరో చేయాలని బలమైన కోరిక ఉండే, వానికి ఇంట్రెస్ట్ ఉంది దేవుని దయ వల్ల. వాడిని అడిగితే ఫస్ట్ ట్రైనింగ్ క్లాస్ యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాం. ఏదో అది కాదు కదండి, వెళ్ళిపోయి యాక్టింగ్ చేయాలని చేయలేం కదా. ఇది సినిమా, ఇది సినిమానో యాక్టింగ్ అని అంత ఈజీ కదా నాకు తెలిసి. ఎందుకంటే నేను కూడా వెళ్ళి చేసేవాడిని కాబట్టి. బయట వెళ్ళేవాడిని, నేను అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళతో వెళ్ళేవాడిని, చిన్న చిన్న రోల్స్ చేసేవాడిని. కానీ రికగ్నైజ్ కావు కదండి. ఇప్పుడు ఎవరన్నా నన్ను కనుక నిలబడి నిలవ అంటావు, అప్పట్లో మనం వెనకని నిలబట్లే అనిపిస్తే రే నేను కలిపడని చెప్పుకుని ఉంటున్నాం. అప్పట్లో తక్కువ అవకాశాలు ఉండదు, ఇప్పుడు చాలామంది వస్తున్నారు. ఇప్పుడు బాగుంది సినిమా ఫీల్డ్లో కూడా మంచిగా ఉంది. అంటే ఇది మీకు ఫస్ట్ మూవీ కదా, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే కెమెరా ముందు ఎట్లా?
టెస్ట్ కెమెరా ముందంటే ఆల్రెడీ చేశాను నేను ఒక 3 షార్ట్ ఫిలిం చేశాను రోహిన్ సారే నాకు చేపించాడు. సో మూవీ అంటే కొంచెం స్టార్టింగ్లో భయం ఉంది. సో డైలీ డైలీ చేస్తుంటే మా కోఆర్టిస్ట్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేసిండే. సో మంచిగా అంటే టీజర్లో చూస్తే అంటే కొన్ని సీన్స్ అంటే ఫుల్ కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, తర్వాత లవ్ సెంటిమెంట్ ఉంది, ఇంకా తర్వాత కొన్ని సీన్స్ చూస్తే మీద ఒక సీన్ ఉంది లిప్ లాక్ సీన్. సో ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు అంటే మీరు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? అంటే లైక్ ఎట్లా అంటే కొన్ని మూవీస్కి చూస్తే మనం రెగ్యులర్గా చూస్తే సో ప్రొడ్యూసర్ వేరుంటారు, హీరో వేరుంటారు, కానీ ఇక్కడ ప్రొడ్యూసర్ మీ డాడీ కాబట్టి సో మీరు అలాంటి సీన్స్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? లేదు, తప్పకుండా చేయాలి కదా ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్ని సీన్ చేయాలి. సో అంటే మీ కోఆర్డినేటర్స్ అంటే లైక్ హీరోయిన్ సపోర్టింగ్? హీరోయిన్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను. సో నాకేమైనా డైలాగ్స్ రాకపోయినా తను హెల్ప్ చేస్తున్నాయి, తనకి ఏమైనా రాకపోయినా నేను హెల్ప్ చేస్తున్నాయి. మా డైరెక్టర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు మేము ఎప్పుడైనా డైలాగ్ మిస్టేక్ చెప్పాను అనుకో, ఏమైంది ఇంకో ఇంకో టేక్ తీసుకున్నాం, ఎందుకు భయపడుతున్నాం అని చెప్పి మంచి సపోర్ట్ చేస్తున్నాం. మంచి కోఆర్డినేషన్. రవి నాయుడు, సో హీరోయిన్ గురించి చెప్పాలంటే హాసిని రాయ్ అన్నారు కదా, సో తను కూడా కొత్త అంటే చిన్న చిన్న మూవీస్ చేసింది బట్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, షార్ట్ ఫిల్మ్స్ కట్ చేసింది. యాక్టర్ మంచి యాక్టర్, మంచి ఎనర్జెటిక్ అనమాట, వెరీ యంగ్ ఎనర్జెటిక్, మంచి టాలెంటెడ్. ఓకే, మూవీని అంటే ఎక్కడ షూట్ చేశారండి, అంటే లొకేషన్స్ ఎలా ఎంచుకున్నారు మీరు? యాక్చువల్గా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో మ్యాక్సిమం ఒక 70-80% ఇక్కడే తీసేవండి. దాని తర్వాత ఒక 20% గోవాలో తీసేవండి. అక్కడ ఉంటుంది స్క్రిప్ట్, గోవాలో తీయాల్సిన పరిస్థితి, సో అక్కడ వెళ్ళి తీసాం. సో కంప్లీట్గా అంటే మొత్తం అంతా మీకు షెడ్యూల్ ఎంత టైం పట్టిందండి? అంటే టాకీ పార్ట్కి ఒక 40 డేస్ దాకా పట్టింది. ఇంకా 4 సాంగ్స్ ఉన్నాయి మూవీలో, ఆ సాంగ్ షూట్ చేయడానికి ఒక 10 డేస్ పట్టింది. ఆల్మోస్ట్ ఒక 50 డేస్, మేము అనుకున్న షెడ్యూల్ కూడా 50 డేస్, అనుకున్నట్టు అయిపోయింది. హ్యాపీ, వెరీ హ్యాపీ. ఓకే, ఉపేంద్ర గారు అంటే మీ అంటే ఈ మూవీ టీజర్ని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. సో ఆయన తరపు నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అంటే ఎట్లా? రియల్గా ఈ విషయంలో కళ్యాణ్ సార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఇలాంటి కరోనా సిచ్యువేషన్లో కూడా అడగగానే సార్ మా బాబుతో సినిమా తీసుకుని టీజర్ రిలీజ్ చేయాలి సార్ అంటే పర్లేదు తప్పకుండా అని చెప్పేసి టైం 9:00 అంటే 9:00 వచ్చేసి ఆయన బాగా సపోర్ట్ చేయడం జరిగిందండి. అంత పెద్ద ప్రొడ్యూసర్ అండి, చాలా పెద్ద ప్రొడ్యూసర్ అండి, మీకు తెలిసిండదు. ఆయన సౌత్ ఇండియా కౌన్సిల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా, ఆయన చాలా పనులు ఉంటాయి. అయినా కానీ ఆయన బాగా రిసీవ్ చేసుకొని చూసి బాబుని దీవించి ఇచ్చినందుకు ఈ మీ మెట్రో థియేటర్ తరపున కళ్యాణ్ సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అదేవిధంగా అతను టీజర్ రిలీజ్ చేస్తూ టీజర్ చేసిన తర్వాత చాలా బాగుందమ్మా, చాలా కొత్తలకు ఎంకరేజ్ చేశారు, చాలా సంతోషం, మీరు ఖచ్చితంగా నాకు ఫస్ట్ కాపీ నాకు చూపించాలన్నాడు. ఖచ్చితంగా సార్ ఫస్ట్ కాపీ చూపించేసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటాను. మూవీ రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు? అంటే మనకు ఆల్రెడీ థియేటర్స్ కూడా ఓపెన్, మనకు సిగ్నల్ అంటే గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. సో మూవీని థియేటర్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నారా లేదా ఓటీటీకి వెళ్దామని? 100% థియేటర్. అంటే థియేటర్స్ కంటే ఆ విషయానికి వచ్చేస్తే మనకు చాలా మూవీస్ క్యూలో ఉన్నాయి కదా, అంటే మీది చిన్న సినిమా అంటున్నారు, సో అంటే మూవీస్ కూడా చాలా ఉన్నాయి, ఇంకా వెయిటింగ్లో ఉన్నాయి థియేటర్. సో థియేటర్ అవైలబిలిటీ అని ఎట్లా మీరు అనుకుంటున్నారు, అంటే మీకు పాజిటివ్గా ఎట్లా వస్తుంది? సరే అండి, ఇప్పుడు సినిమా బాగుంటే అంతా ఆదరిస్తారండి. ఇప్పుడు మనం ఒటీటీలోనే చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అయితే బాగా ఆదరించారు. ఏంటంటే ఏదైనా ఏ ప్రాజెక్ట్ చేసినా మన ప్రొడక్ట్ మంచిగా చేస్తే అందరూ ఆదరిస్తారు. ఇది సిడీ కళ్ళ మాత్రమే అందరినీ అతను ఒడిలో తీసుకుంటారు, మంచి వాళ్ళని తీసుకుంటే చెడు వాళ్ళని తీసుకుంటారు. మంచి చేస్తే ఒకప్పుడు మనకి ఇంత లేకుందండి, సోషల్ మీడియా ఇలాంటివి లేకుండా మంచి అయినా చెడైనా పబ్లిక్ తొందరగా వెళ్ళిపోతుంది. కాబట్టి 100% నా సినిమా బాగా వచ్చింది చూసి అందరూ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను బలంగా నమ్ముకుంటాను. ఎందుకంటే సినిమా మన చిన్నపిల్లల కానీ ముసలి వాళ్ళకి చూడవచ్చు అండి. ఒకటి మాత్రం నేను 100% చెప్తా, నా సినిమా చూసి నవ్వకుండా వచ్చే క్యాండిడేట్, నవ్వకుండా రాకుండా క్యాండిడేట్ ఉంటుంది. 100% నవ్వి వచ్చేస్తాను. అంతా బాగుంది, బాగా కాంపి జనరేట్ అయింది. దానికి రవి నాయుడు గారు బాగా కష్టపడ్డారు. అంత ఈజీ కాదండి, ఒక 40-50 మందితో డైలీ షూట్ చేసి కామెడీ వండించడం. సీరియస్ అంటే ఇంత ఈజీగా కోపం వస్తుంది, కానీ నవ్వు అంత ఈజీగా రాదు. నవ్వు రావటం వేరు, ఎదుటిలో నవ్వుపించడం ఇచ్చడం వేరు, కష్టం అండి. స్కిన్పై వేరే వాళ్ళు తీసుకుని నవ్వటం నవ్వుపించడం చాలా కష్టం.
ఇప్పుడు దానికి క్రియేట్ మొత్తం మన డైరెక్టర్ గారు చాలా బాగా చేశాడు. మరి రావిన్ గారు అంటే మీరు ఈ సబ్జెక్ట్ ని అంటే ప్రొడ్యూసర్ గారికి కన్విన్స్ చేయడానికి మీరు ఎక్కువ కష్టపడ్డారా లేదంటే ఆయన చాలా ఈజీగా కన్విన్స్ అయ్యారా అంటే స్టోరీని బట్టి? లేదండి, యాక్చువల్గా ఫస్ట్ నేను అంతా అబ్బాయితో 3 short films చేశాను. నాకు అప్పుడు నా గురించి అదే అన్న గురించి నాకు అర్థమైపోయింది అసలు మీరు ఏంది మా వర్క్ స్టైల్ ఏందని. ఆ తర్వాత యాక్చువల్గా అన్న ఆ షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు కూడా ఒక ప్రొడ్యూసర్ లాగా కాకుండా ప్రొడక్షన్ వాళ్ళు వర్క్ చేస్తారు, వాళ్ళు ఫుడ్ తీసుకురావడం, వాటర్ తీసుకురావడం అట్లా చేసేవాళ్ళు అనమాట. సో నేను యాక్చువల్గా ఈ బ్యాటిల్ అవర్ సబ్జెక్ట్ చేయడం చాలా కష్టం. అంటే అంతమంది ఆర్టిస్టులు ఉంటారు అనమాట, ఒక రోజుకి 30-40 మంది ఆర్టిస్టులు ఉంటారు. సో నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను ఇలాంటి సబ్జెక్టు ఇంత ఇంత అంటే ఫిలిం ప్యాషన్ ఉండాలన్నమాట, ఇంత ప్యాషన్ వీళ్ళు అయితేనే బాగా చేస్తారని నేను చెప్పాను. చెప్పిన తర్వాత కొన్ని మీటింగ్స్ జరిగినాయి, దాని తర్వాత 1 fine day ఓకే చేసుకుని స్టార్ట్ చేసుకున్నాను. సో బ్యాట్ లవర్స్ అనేది కంప్లీట్గా క్రికెట్ టీమ్కి సంబంధించిందిగా కనిపిస్తుంది. అవును. సో ఇందులో అంటే క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయంటారు? అంటే యాక్చువల్గా దీనిలో ఈ టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, ఈ టీమ్ మెంబర్స్లో సెల్ఫిష్ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, మంచి ఫ్రెండ్స్ ఉంటారు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు, అంటే పక్కన వాళ్ళకి గౌరవించే వాళ్ళు ఉంటారు, అమర్యాదగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ వీళ్ళందరూ క్రికెట్ అనే టైంకి వచ్చే తల్లి అందరు కలిసి ఆడుకుంటారు అనమాట. సో అన్ని క్యారెక్టర్స్ మిక్స్ అయి ఉంటుంది దీనిలో. మీరు మూవీ చూస్తే అర్థమవుద్ది కంప్లీట్గా. అంటే ఫస్ట్ మీరు అంటే ఈ క్రికెట్ టీమ్ని తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు? ఇది అట్లా అని కాదండి, క్రికెట్ టీమే అని కాదు, ఇది ఒక సబ్జెక్టు. ఇది ఒక స్టోరీ, ఒక స్టోరీ నేను మా ప్రొడ్యూసర్కి చెప్పాను 4 స్టోరీలు. సో ఫ్రెండ్ సర్కిల్ అంటే ఎక్కువగా క్రికెట్ టీంలోనే ఉంటారు కాబట్టి క్రికెట్ అంటే ఇష్టపడి మేబీ అది వాట్ ఎవర్ ఇట్ అది కూడా అనుకోవచ్చు. బట్ ఇది ఒక వన్ ఆఫ్ ది స్టోరీ. నేను ప్రొడ్యూసర్ ఒప్పుకోవడమే పాయింట్. నాకేముందండి ఈ స్టోరీ నచ్చలేదంటే ఇంకొక స్టోరీ చెప్తాను. ఇప్పుడు కొంతమంది హారర్ సబ్జెక్టులు నచ్చుతాయి, దయ్యం సబ్జెక్టులు, నాకు అయ్యే కావాలంటారు. సో అలాంటప్పుడు అయ్యే చేస్తాం. లేదంటే నేను బ్యాట్ లవర్స్ చేశాను ఇదే చేయండి అంటే కుదరదు కదా. సో అట్లాగా నేను ప్రొడ్యూసర్ అకార్డింగ్ టు ద ప్రొడ్యూసర్ నేను వెళ్తాను. సో మనీసాయి తెలియదు, ఇందాక మీ ప్రొడ్యూసర్ గారు మీ డాడీ గారు అన్నట్టుగా అంటే మూవీలో అసలు మూవీలో యాడ్ చేయాలి, నేను హీరో అవ్వాలని అన్న అంటే ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎప్పుడు చెప్పాలి దానికి. సో లాక్డౌన్లో నేను చాలా మూవీస్ చూస్తున్నాయి, ఓటీటీలో చిన్న చిన్న మూవీస్లో చాలా వచ్చాయి. సో నేను కూడా ఒకరోజు మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ నాకు యాక్టింగ్ చేయాలని, నేను కూడా వాళ్ళ దగ్గర రావాలని చెప్పి మమ్మీకి చెప్తే సరే మమ్మీ వెళ్ళి డాడీతో మాట్లాడితే డాడీ కూడా. ప్రొడ్యూసర్ గారు అంటే మీరు ఇంత అంటే మీ అబ్బాయికి అంటే ఓకే అంటే మూవీస్ చూశారు ఇంట్రెస్ట్ వచ్చింది, సరే మనం కూడా ఏదైనా చేస్తే మనం కూడా ఇది చేస్తే అంటే ఇండస్ట్రీ బాగుంటుందని అనుకున్నారు? ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తారు, తర్వాత కొంచెం రిస్కీతో అని కూడా అంటారు. కానీ మీ అబ్బాయి అనుకొని తడవుగా ఆయన ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఒప్పుకొని ఒక మూవీ తీసేశారంటే సో ఎందుకు అంత తొందరగా కన్విన్స్ అయ్యారు? అంటే లైక్ అబ్బాయిని హీరోయిన్ చేద్దాము అనేది, లేకపోతే రిస్క్ కూడా మీరు ఆలోచించారు ఈ ఇండస్ట్రీలో? లేదండి, ఇప్పుడు ఏ తండ్రికైనా తన కొడుకు మంచి పొజిషన్లో ఉండాలనుకుంటారు. నాది నేనేందంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఫీల్డ్లోకి మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ముందుకు వెళ్తారని బాగా నమ్మకం. ఇంకా సినిమా అంటారా, నాకు ప్యాషన్. నేను చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉన్నాను నా కొడుకుతో ఒక సినిమా తీయాలి చూద్దాం అని, మా ఫ్రెండ్స్ అనేవాడు అనమాట. అనుకోకుండా డైరెక్టర్ కలిశాడు, బాబు బాగున్నాడు. ఇప్పుడు బాబు బాగాలేకుంటే నేను అయితే తీసేవాడిని కాదు. ప్లస్ బాగుండో బాగలేదు సెకండరీ, మనకి ఇంట్రెస్ట్. ఇప్పుడు స్టడీలో ఇంట్రెస్ట్ లేదు అదే, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది? ఆటలు అంటే ఆటలో దేనికి ఇంట్రెస్ట్ ఉంది? ఒక ఎండ్ ఆఫ్ ది వచ్చేసరికి, ఒక సడన్ ఏజ్ వచ్చేసరికి మనకి ఇన్కమ్ అనేది కావాలి కదండి. అది చూస్ చేసుకోండి. ఓకే, మనం మనసు ఏదైనా తర్వాత మనం ప్రయత్నిద్దాను. గ్రేట్ సపోర్ట్. గ్రేట్ అంటే కదండి, మన కొడుకుల కోసం మన పిల్లల కోసం మనం చేసుకుంటుందండి. ఇప్పుడు ఆ ఫాదర్ ఫార్మర్ అండి, ఆయన ఎంత కష్టపడి మమ్మల్ని చదివించిండో అది మాకు తెలుసు. నాకేంటంటే ఓన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం బాగా ఇష్టం అండి. ఇప్పుడు మా ఫాదర్ మా తాతలు ఉన్న ఆస్తులు ఉన్నాయి, నేను ఎప్పుడు ఆస్తులను ఇప్పటికీ నేను 1 రూపాయి తీసుకున్నాను. జస్ట్ రైస్ పంపిస్తారు, కొన్ని పంపిస్తారు తీసుకుంటారు. కానీ ఫస్ట్ నుండి ఆయన నా నేను చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నాను, 20-21 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకున్నాను. అట్లానే ఎన్ని కష్టాలు ఎన్ని పడద్దో చాలామంది లేక కష్టాలు పడతారు. నేను ఉండి కష్టాలు అంటే కష్టం ఇలా తెలిసిన వాడే మనిషి.
ఎప్పుడైనా ఓన్గా పైకి వచ్చినానికి వానికి అన్నీ తెలుస్తుంది, ఎదుటి వాళ్ళ గురించి కష్టాలు తెలుసుకుంటారు. మనం డబ్బున్న డైరెక్ట్ ఒక చైర్మన్ చైర్లో ఉంటే వానికి తెలియదు, గ్రౌండ్ గేర్ తెలియదు. మీరు చూస్తారు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా వాళ్ళ కొడుకులన్నీ తెలియకుండా డబ్బు లేకుండా మార్కెట్లో వదిలేస్తారు. మనం చాలా విన్నాం యూట్యూబ్లో, సోషల్ మీడియా చాలా విన్నాం, అప్పుడే విలువ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే పిల్లలకు డబ్బులు ఇచ్చి వాళ్ళని మంచి చూడాలి, కానీ వాళ్ళకి హ్యూమన్ తెలియాలి, హ్యూమన్ పని మనిషిని రెస్పెక్ట్ ఇచ్చే తెలియాలి పిల్లలకు. మనం సంస్కారం నేర్పాలండి పిల్లలకు మెయిన్. ఇప్పుడు ఇంట్రెస్ట్ అంటే అతనికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను చేశాను, సక్సెస్ అయితే అయ్యిండో లేకపోతే లేదు. ఇప్పుడు మన ఒక బాబు ఒక మంచి పొజిషన్లో రావాలని కోరుకుంటాం, ఒక ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, తప్పు లేదు, అంటే ప్రయత్నించి చూడాలి. సో సక్సెసా లేదా అనేది అది సెకండరీ. మన పిల్లలు మనం తీసుకపోతే ఎవరు చేస్తారండి. ఇక మూవీ మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే ఎన్ని సాంగ్స్ ఉన్నాయండి, అంటే ఎవరు ఈ సాంగ్స్కి కంపోజ్ చేస్తారు? యాక్చువల్గా ఈ మూవీలో 4 సాంగ్స్ ఉన్నాయండి. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి డేవిడ్, అండ్ ఈ మూవీ ఈ 4 సాంగ్స్ పాడింది. ఫస్ట్ ఒక పాట ఏమో రాహుల్ సిప్లి గారు పాడారు, తర్వాత 2 సాంగ్స్ హేమచంద్ర గారు పాడారు, దాని తర్వాత ఒక సాంగ్ దీపు గారు పాడారు. సో ఈ సాంగ్స్ అన్ని ఇక్కడ మనకి అంటే లోకల్గానే తీసారా? సో బయట యాక్చువల్గా అత్ ఒక 3 సాంగ్స్ వచ్చి హైదరాబాద్ తీసాం, ఒక సాంగ్ కంప్లీట్గా గోవాలోనే తీసాం. ఒక సాంగ్ రేపు కానీ ఎల్లుండి కానీ శేఖర్ మాస్టర్ సార్ రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ సాంగ్ ఆదిత్య మ్యూజిక్లో మాట్లాడడం, త్వరలో ఆదిత్యలో రిలీజ్ అవుతాయి సాంగ్స్. ముందు లిరికల్ రిలీజ్ అవుతాయి, తర్వాత మా మ్యూజిక్లో దాని దీంట్లో రిలీజ్ చేస్తాం. పబ్లిసిటీ అయితే గట్టిగా చేస్తుంది, అట్లా లేదు, కొత్తలో కదా చేయాలి, అందరూ రీచ్ కావాలి. సో నెక్స్ట్ ఫర్దర్గా ప్రమోషన్స్కి గురించి కూడా మీరు ప్లాన్ చేస్తున్నారా? చేస్తాను, అది పిఆర్ చూసుకుంటాడు అనమాట. ఇప్పుడు సినిమా ఎంత తీసినా ఎంత బడ్జెట్ వస్తే మన పబ్లిసిటీ ఎంత బడ్జెట్ ఉంటుందండి, కంపల్సరీ ప్రమోషన్ చేసుకపోతే రీచ్ కాలే కదండి. ఫస్ట్ పబ్లిసిటీ అనేది ఆబ్వియస్లీ ప్రేక్షకుడికి తెలియాలి, అసలు తెలియాలి. ఇప్పుడు మన బ్యాట్ లవర్ సినిమా తెలియకపోతే వాళ్ళు సినిమా థియేటర్కి ఎందుకు వెళ్తారు? సో సాంగ్స్ అన్ని రిలీజ్ అయ్యాయండి, అంటే ఇంకా ప్రాసెసింగ్ లేదు? ఆదిత్యకి ఇప్పుడే మాట్లాడాము, వాళ్ళు ముందు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేస్తారు వీక్ ఒకటి, దాని తర్వాత వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తారు బిఫోర్ రిలీజింగ్ ద మూవీ. త్వరలో టైలర్ కూడా ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మీ మూవీ గురించి తర్వాత చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ మూవీ కంపల్సరీగా 100% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సినిమా సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ థ్యాంక్ యూ.